బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ధర ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి హరీష్ రావు మన రాష్ట్ర పాలన, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవాకులు చవాకులు మాట్లాడడం సమంజసం కాదని హితవు పలికారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయని డిప్యూటీ సీఎం రాజన్న ధర వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సమర్థవంతంగా పాలన సాగిస్తుంటే తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించడం తగదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు లేఖలు రాసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతని స్పష్టం చేశారన్నారు. ప్రతి రాష్ట్రం కూడా వారి హక్కులు అనుకుంటున్నాయి, వారి అవకాశాలు అనుకుంటున్నాయి, వారి పరిపాలన వాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రం పరిపాలన వాళ్ళు చేసుకోవాలి, అక్కడ ప్రజల గురించి వాళ్ళు చూసుకోవాలి. అలాగే మా రాష్ట్రం పరిపాలన గురించి మేము మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాం. దాని గురించి అనిసరం ఎవరు అంటున్నారు మాట్లాడడానికి, మా రాష్ట్రం గురించి, మా ప్రజల గురించి, మా రాష్ట్రం గురించి మాలాగా ఇల్లు చెప్పండి వారికి ఒకసారి. మా ఇక్కడ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మంత్రులు, నేను ఉప ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ఇంటింటికి వెళ్తున్నాను, గడప గడపకి వెళ్తే వాళ్ళకి ఒకసారి ఇల్లు మన అలాగే మంత్రులకి, తెలంగాణలోని మంత్రులు బాగా పరిపాలన అంటున్నారు కదా, గడప గడపకి వెళ్ళమని చెప్పండి, ఇంటింటికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళు ఏం మాకంటే ఎక్కువ చేసేస్తామంటారు కదా, ఏం చేస్తారో చెప్పండి, చెప్పండి ప్రజలకి, తెలుస్తుంది వారికి, మాది బాగుందో వారికి బాగుందో. అలాగే ఇప్పుడు జగనన్న భవిష్యత్తు కార్యక్రమం కూడా మేము 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి, 1 కోటి 60 లక్షల కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాం మేము. అలా వెళ్ళమని చెప్పండి ఒకసారి, అలాగే మేము వెళ్ళేటట్టు మా పరిపాలన బాగుందో వారి పరిపాలన బాగుందో ప్రజలకు తెలుస్తారు. స్టీల్ ప్లాంట్ సంబంధించి అది కావాలని మా ముఖ్యమంత్రి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు, అది ఇక్కడ ఉండాలని, మార్చొద్దని, తీయొద్దని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు లేఖ రాశారు. ఆయన వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు చెప్పారు, మా ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. మేము కానీ మా మంత్రులు కానీ ఇక్కడ ఉన్న మంత్రి ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. అంటే వారి ఆలోచన ఎలాగుందంటే తీసేయాలని కోరుకుంటున్నారు తెలంగాణ వారు, మాకు కనిపిస్తుంది. అందుకే మేము బిడ్లో పాల్గొంటాము, మేము వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి అంటుంది మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు తీస్తే మేము ఒప్పుకోము, ఇది ఇక్కడే ఉండాలి, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మీద చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అది, మా ప్రభుత్వం చెప్పింది అది, మంత్రులుగా మేము చెప్పేది అది. అలాగే దళితులు, గిరిజనుల గురించి, కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు, గుర్తుపెట్టుకోమని చెప్పాలి. అది తెలంగాణ వస్తే మొదట ముఖ్యమంత్రి దళితుడే అవుతారన్నారు, వాళ్ళు ఇచ్చారా దానికి సమాధానం? కేసీఆర్ కాదు, హరీశ్వరరావు సమాధానం చెప్పాలి దాన్ని. హరీశ్వరరావు గారు మాట్లాడతారు, ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడలేదు, కేటీఆర్ గారి విషయం మాట్లాడలేదు, కానీ వాళ్ళిద్దరి గురించి మేము మాట్లాడడం లేదు, హరీశ్వరరావు గారు మాట్లాడదు చెప్తాను. హరీశ్వరరావు గారు చెప్పాలి, దళితుడిని కదా మీరు సీఎం చేస్తామన్నారు, మీరు రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనసభలు ఎక్కువ హడావిడి చేసేది కూడా తెలంగాణ కోసం హరీశ్వరరావు గారు చేశారు కదా, మరి దళితుడిని ముఖ్యమంత్రి చేయలేకపోతే